మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిషాలయం పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును, అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733. వెల్కమ్ టు అవర్ ఛానల్. గురుగ్రహము ప్రస్తుతము కుంభరాశిలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ గురుగ్రహము సెప్టెంబర్ 14వ తేదీ మంగళవారం రోజు వక్రగతి చెంది మకర రాశిలోనికి తిరిగి తన సంచారాన్ని ప్రారంభించబోతూ ఉన్నాడు. ఆల్రెడీ అక్కడ మకర రాశిలో శనిగ్రహము వక్రించి తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈయన మకర రాశి నుంచే అధిచార రీత్యా కుంభరాశిలోనికి ప్రవేశం చేయటమనే జరిగింది. ఇప్పుడు తిరిగి ఆయన వక్రగతిలో మకర రాశిలోనికి తిరిగి వచ్చేస్తూ ఉంటాడు. ఇక్కడ నవంబర్ 21వ తేదీ ఆదివారం వరకు కూడా అక్కడే సంచారాన్ని బృహస్పతి కొనసాగిస్తూ ఉంటాడు. అనగా సెప్టెంబర్ 14వ తేదీ నుంచి మంగళవారం నుంచి 2021 నవంబర్ 21వ తేదీ ఆదివారం వరకు ఇంచుమించుగా 67 రోజుల కాలం పాటు వీరు మకర రాశిలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత వీరు ఈ సంవత్సరానికి శాశ్వతంగా గురుగ్రహము కుంభరాశిలోనికి ప్రవేశించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా 67 రోజుల కాలం పాటు మకర రాశిలో గురువు సెప్టెంబర్ 14వ తేదీ నుంచి ఉండబోతూ ఉన్నాడు. అక్కడ మకర రాశిలో గురువుకి గురు బలము ఉండటము, అక్కడ ఆయన బలహీన పడుతూ ఉంటాడు. ఇదివరకు అశుభ గ్రహము అయినటువంటి శనిగ్రహంతో కూడా కలవటం అనేది జరుగుతూ ఉంటుంది. శని కూడా ఇప్పుడు వక్రీకరణ చెంది ఉండటం జరిగింది. ఈ గ్రహస్థితి అనేది మనకు 67 రోజుల కాలం పాటు ఉండబోతూ ఉంది. గురుగ్రహము సహజంగానే శుభగ్రహము. గురువు బృహస్పతి కనుక గురుబలం అనేది అన్నిటికీ కూడా చాలా అవసరం. ఒక వివాహం చెయ్యాలి అన్నా, ఒక శుభకార్యము మొదలు పెట్టుకోవాలి అన్నా, ఒక గృహ నిర్మాణము చెయ్యాలి అని అనుకున్న, ఒక వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్న గురుబలం అనేది చాలా ఎక్కువగా ఉండాలి. గురుబలం ఎక్కువగా ఉండాలని చెప్తూ ఉంటాం. జ్యోతిష శాస్త్ర ప్రకారము మకర రాశిలో గురువు నీచపడి ఉంటాడు. మనకు జ్యోతిష శాస్త్ర ప్రకారం కర్కాటక రాశిలో కనుక గురువు కనుక ప్రవేశం చేసినట్లయితే గురుబలం అనేది పెరుగుతూ ఉంటుంది. గురువుకు అది ఉచ్చస్థానంగా చెప్తాం. మిగతా అన్ని రోజులలోనూ అన్ని రాశులలోనూ గురుబలం అనేది ఉంటుంది. కర్కాటక రాశిలో మరింత ఉచ్చస్థానాన్ని పొందుతూ ఉంటారు. అదేవిధంగా మకర రాశిలోనికి వస్తే ఆయన నీచపడిపోతూ ఉంటాడు, అనగా బలహీన పడుతూ ఉంటాడు. అయితే ఇప్పుడు శనిగ్రహము అక్కడ ఉంది. శనిగ్రహము అశుభ గ్రహము, పైగా మకర రాశికి ఆయన అధిపతి కూడా. మకర కుంభరాశుల జాతకులకు శనిగ్రహము అధిపతి. అయితే శని భగవానుడికి స్వస్థానము అయినటువంటి మకర రాశిలో ఉండటమే కాకుండా ఆయన వక్రీకరణ చెంది తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. శనిగ్రహము మరింతగా ఇబ్బందుల్లో ఉన్నాడు. అటువంటి వక్రీకరణ చెందినటువంటి శని భగవానుడితో బలహీన పడినటువంటి గురుగ్రహం వచ్చి చేరుతూ ఉన్నాడు. గురుబలం అనేది ఎక్కడ ఉంటుంది అంటే గురుబలము వచ్చేటటువంటి అవకాశమే ఉండదు. ఉన్నటువంటి గురుబలాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. పైగా అశుభ గ్రహంతో కూడా ఉంటూ ఉన్నారు. ఆ అశుభ గ్రహము అయినటువంటి శని భగవానుడు కూడా వక్రీకరణ చెంది ఉన్నాడు. ఈయనకి కూడా అక్కడ బలహీనత లేదు. కాబట్టి విపరీత రాజయోగం లేదు. గురుబలము కూడా రావటానికి అవకాశం అనేది లేదు. గురుగ్రహము వక్రగతిలో మకర రాశిలోనికి ప్రవేశం చేయటం వలన ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ రాశుల వారికి రాజయోగ పరిణామాలు ఏర్పడబోతున్నా అని తీసుకున్నట్లయితే ద్వాదశ రాశులందరికీ కూడా, 12 రాశుల వారికి కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు అయితే వస్తూ ఉంటాయి. గురువుకు ఉన్నటువంటి బలం ఉంటే ఆయన సహజ సిద్ధమైనటువంటి పరోపకారకరం కానీ, లేకపోతే విద్యాశక్తి కానీ, ఆర్థిక పరమైనటువంటి శక్తి కానీ ఆయనకి ఉండి ఉంటే తప్పకుండా కొన్ని గ్రహాలకు ఆయన ఉన్నటువంటి స్థానాలను బట్టి, భావాలను బట్టి అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. 5-6 భావాలకు ఆయన మంచి చేసేటటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ గురుగ్రహము బలహీన పడిపోయాడు. అశుభ గ్రహంతో కలిసి ఉన్నాడు. శని భగవానుడు కూడా వక్రీకరణ చెంది ఉన్నాడు. గురుబలము ఎవరికి వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. ఉదాహరణకు మేషరాశిని తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి మకర రాశి అనేది దశమ స్థానము, అనగా కర్మస్థానంగా చెప్తాము. దశమ భావాలన్నీ కూడా దెబ్బతింటూ ఉంటాయి శని గురుగ్రహాలు అక్కడ ఉండటం వలన. అదేవిధంగా వృషభ రాశి జాతకులకు
భాగ్యంలో భాగ్య స్థానానికి వచ్చినటువంటి భావాలు ఏమి అవసరం లేదు. శని ఇవ్వలేడు, గురుగ్రహం కూడా ఇవ్వలేడు. అదే విధంగా మిథున రాశి వారికి అష్టమంలో సంచారం జరుగుతూ ఉంది. వారికి మరింత కష్టాలు అవమానాలు రావడానికి అవకాశాలు లేకపోలేదు. అదే విధంగా కర్కాటక రాశి జాతకులకు సప్తమ భావంలో గురుగ్రహము బలహీనపడటము, శని భగవానుడు వక్రించి ఉండటం జరిగింది. అదే విధంగా సింహరాశి జాతకులకు షష్టమ భావంలో ఇది ఒక గురు సంచారం అనేది చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. అదే విధంగా కన్యారాశి జాతకులకు పంచమంలో జరుగుతూ ఉంది. తులారాశి జాతకులకు చతుర్థంలో జరుగుతుంది. వృశ్చిక రాశి జాతకులకు తృతీయ భావంలో జరుగుతుంది. ధనుసు రాశి వారికి చతుర్థంలో జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి తృతీయ భావంలోను, ధనుసు రాశి వారికి ద్వితీయంలో జరుగుతుంది. మకర రాశి జాతకులకు కొంత రాశిలోనే శని యొక్క గురు గ్రహాలు రావటం జరుగుతుంది. గురువు బలహీనపడ్డాడు, శని వక్రించి ఉన్నాడు. అదేవిధంగా కుంభరాశి జాతకులకు వ్యయంలో 12వ ఇంట శని యొక్క సంచారం, వక్రీకరించినటువంటి శని సంచారం వ్యయంలో గురువు బలహీనపడటం జరుగుతూ ఉంది. అదేవిధంగా మీనరాశి వారికి 11వ ఇంట గురువు శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఏదైనా కొంత లాభం జరిగింది అని అంటే ఒక మీనరాశి వారికి లాభస్థానంలో గురువు బలహీనపడిన శని వక్రించిన కొంత ఆర్థికపరమైనటువంటి లాభాలను వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సింహరాశి వారికి షష్టమ స్థానంలో శని సంచారము జరుగుతూ ఉంది. అదేవిధంగా షష్టమంలో గురు సంచారము జరుగుతూ ఉంది కాబట్టి కొద్దిగా వారికి ఏమైనా రుణాలు తీర్చుకోవడం కానీ, రోగాల నుంచి బయటపడటం కానీ, కొద్దిగా శత్రు విజయాలు వచ్చేటటువంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశి జాతకులకు తృతీయ స్థానంలో శని సహకారిగా ఉన్నాడు కాబట్టి అక్కడ గురువు కూడా రావటం వలన కొంచెం వారికి కొద్దిగా వారికి మాత్రం జరిగితే, మీనరాశి జాతకులకు సింహరాశి జాతకులకు ఒక వృశ్చిక రాశి వారికి తప్ప మిగతా 9 రాశుల వారికి గురుబలం అనేది ఉండదు. శని యొక్క గ్రహం యొక్క ప్రభావం కారణం చేత చిన్న చిన్న ఒడిదిరుగులు అయితే వస్తూ ఉంటాయి. అంత పెద్దగా భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మేషరాశిలో దశమస్థానంలో కర్మస్థానంలో ఈయన రావటం వలన వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అధికారుల నుంచి సమస్యలు, పనిభారం పెరగటము ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. శని భగవానుడు వృత్తికారకుడు, అక్కడ గురువు వచ్చి నీచపడుతూ ఉంటాడు. వివాహ సంబంధాలు, ధన సంబంధాలనేవి చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. వీరు చేసినటువంటి పనులకు గుర్తింపు లభించకపోవడం ఉండదు. అదే విధంగా వృషభరాశి జాతకులకు భాగ్యస్థానంలో గురు సంచారమని జరుగుతూ ఉంది. ఇంటిలో అనారోగ్య సమస్యలు రావచ్చు. ఏ రకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, కుటుంబంలో అశాంతి ఇలాంటివి రావడానికి అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి. కర్కటక రాశి సప్తమ స్థానంలో జరుగుతూ ఉంది. భార్య భర్తల మధ్య సమస్యలు రావచ్చు, జన సంబంధాలు చెడిపోవచ్చు, ఇంటిలో వస్తువులన్నీ కూడా పాడైపోయి వారికి ఆ రకమైనటువంటి ఖర్చు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సింహరాశిలో 6వ ఇంట షష్టమ స్థానంలో గురువు శని సంచారం జరుగుతూ ఉంది కనుక వారికి రుణాలు అనేవి తీర్చలేకపోవటం, లేకపోతే అనారోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ ఇలాంటి శత్రుపరమైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కన్యారాశిలో 5వ స్థానంలో గురువు శని యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది. బలహీనంగా ఉన్నటువంటి గురువు శని భగవానుడు కూడా ఉండటం వలన సంతానంతో సమస్యలు, సంతానం విద్యా సంబంధమైనటువంటి విషయాలలో వారు విజయాలు పొందలేకపోవటం, వీరి యొక్క ఆలోచనలు కార్యరూపం దాల్చలేకపోవటం, వీరు అనుకున్నటువంటి పనులు జరగకుండా వాయిదాలు పడటము ఇలాంటి సమస్యలు రావటానికి అవకాశాలు కూడా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా తులారాశి జాతకులకు హద్దాష్టమంలో శని యొక్క సంచారము, గురు యొక్క సంచారము, కుటుంబంలో సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్య, అశాంతి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి జాతకులకు తృతీయ స్థానంలో శని గురుగ్రహాలు ఉన్నాయి కాబట్టి జనాల నుంచి సహాయం ఉండదు, సహాయ నిరాకరణ ఉంటుంది. ఒక పని కోసమని మనం ఎవరినైనా సహాయం అడిగితే వారు సహకరించలేకపోతూ ఉంటారు. సహకరించే శక్తి ఉండి లేకపోవటమా, వారికి కూడా మనము సహాయం చేయటానికి అవకాశం లేకపోవటమా అని మనము చెప్పుకోలేము. కానీ ఏదో ఒక విధంగా ఎదుటి వారి నుంచి మాత్రం సహాయపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రావాల్సినటువంటి ఆదాయం కానీ, రావాల్సినటువంటి అభివృద్ధి కానీ కంటికి కనిపించకుండా ఇబ్బందులు వాయిదాలు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ధనుసు రాశిలో కుటుంబ స్థానము 2వ స్థానంలో మకర రాశిలో ఉంది కాబట్టి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉంటాయి, ఇంటిలో సమస్యలు ఉంటాయి, మాటల వలన కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. వీరు ఒక ఉద్దేశంతో మాట్లాడితే ఎదుటి వారు మరొక ఉద్దేశం అబద్ధాలు చేసుకోవటం, తద్వారా కలహాలు, అబద్ధాలు, సమస్యలు రావడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మకర రాశిలోనే శని గురుగ్రహాలు సంచారం చేస్తూ ఉన్నారు కనుక వారికి విపరీతమైనటువంటి సోమరితనం, బద్ధకం, ఒక పని అనుకుంటూ ఆ పని చేయలేకపోవటం, ఆ పనిని రేపు చేసుకోవచ్చు, ఎల్లుండి చేసుకుంటామని వాయిదాలు వేసుకోవటం, ఈ రకంగా అనుకున్నటువంటి పనులన్నీ కూడా వాయిదాలు పడుతూ ఉంటాయి. రావాల్సినటువంటి ఆదాయం వాయిదా పడుతుంది. అటువంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి.
కుంభరాశి జాతకులకు వేయంలో శని యొక్క సంచారము జరుగుతూ ఉంది. వక్రీకరించినటువంటి శని అదే విధంగా బలహీనపడినటువంటి గురువు యొక్క సంచారము కూడా జరుగుతూ ఉంది. కాబట్టి విపరీతమైనటువంటి ఖర్చులు కనిపిస్తూ ఉంటాయి, చిన్న చిన్న అవమానాలు ఉంటాయి, ఆర్థిక పరమైనటువంటి సమస్యల వలన ఇలాంటి కష్టాలు అనేవి వారికి ఎదురవుతూ ఉంటాయి. ఇక మీనరాశి జాతకులకు 11వ ఇంటిలో శని గురుగ్రహం ఉన్నారు కాబట్టి రావాల్సినటువంటి ఆదాయము అందుబాటులోకి రాకపోవటము, అవి కూడా వాయిదా పడటము, ఇవ్వాల్సినటువంటి వారు మనకు ధనాన్ని సమయానికి ఇవ్వకపోవటం, వృత్తి ఉద్యోగాలలో రావాల్సినటువంటి గౌరవములు అయోగించకపోవటం, ఇలాంటి సమస్యలు అనేవి వచ్చేటటువంటి అవకాశాలు, ఇలా 12 రాశుల వారికి కూడా ఫలితాలు అనేవి రేపు వచ్చేటటువంటి గురుగ్రహం సంచారం వల్ల ఉండబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.